మూడో జాబితాను రిలీజ్ చేసింది. 13 అసెంబ్లీ, 11 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి గోండు శంకర్ పేరును, అలాగే శృంగవరపు కోట నుంచి కోళ్ల లలిత కుమారి, అమలాపురం నుంచి ఐతాబత్తుల ఆనందరావు, పలాస నుంచి గౌతు శిరీష, కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు, పెనమలూరు నుంచి బోడె ప్రసాద్, మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్, నరసరావుపేట నుంచి చదవలవాడ అరవింద్ బాబు, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, వీళ్ల పేర్లు ఖరారయ్యాయి. పెనమలూరు టికెట్ ని పోరాడి సాధించుకున్నారు బోడె ప్రసాద్. మైలవరం నుంచి దేవినేని ఉమను తప్పించి వసంతకు అవకాశం ఇచ్చారు. ఇక పార్టీ మారిన వసంత కృష్ణ ప్రసాద్ కే మైలవరం టికెట్ ఇచ్చారు. ఇప్పటికే తొలి జాబితాలో 94 అసెంబ్లీ స్థానాలకు, రెండో జాబితాలో 34 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీ. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తాం అంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా, లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్, దాగిన ఖర్చులు ఉండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఇప్పటికే 128 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. పోటీ అభ్యర్థుల జాబితా గురించి మనకు వివరించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు పెండింగ్ ఉన్నాయి, వాటిలో 11 అసెంబ్లీలకు అభ్యర్థులను ఖరారు చేశారు చంద్రబాబు. అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి పొత్తులో భాగంగా టీడీపీ 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తూ ఉంటే వాటిలో 13 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ ఇప్పుడే జాబితాను కూడా ప్రకటించారు. అసెంబ్లీ స్థానాల్లో కీలకమైనటువంటి స్థానాలకు కూడా ఈరోజు అభ్యర్థులను ప్రకటించేశారు. ఒకటి, వీటిలో కీలకమైనటువంటి స్థానాలు చూసుకున్నట్లయితే సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ నేత, పార్టీలో గతంలో మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనకు మొదటి రెండు జాబితాల్లో కూడా చోటు దక్కలేదు. అయితే ఇచ్చినటువంటి మూడో జాబితాలో సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ కూడా టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మరొక రెండు కీలకమైనటువంటి స్థానాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మైలవరం, పెనమలూరు స్థానాలు. పెనమలూరులో బోడే ప్రసాద్కు టికెట్ లేదని చెప్పి గత 5 రోజుల క్రితమే చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. మళ్ళీ తిరిగి బోడే ప్రసాద్గా కూడా టికెట్ కేటాయించారు. టికెట్ లేదని చెప్పిన తర్వాత కూడా బోడే ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఎలాగైనా సరే తనకే టికెట్ వస్తుందని చెప్పి ఆశాభావంతో ఉన్నటువంటి బోడే ప్రసాద్కు ఈరోజు టీడీపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా పాజిటివ్ డెసిషన్ తీసుకుందని చెప్పుకోవచ్చు. పెనమలూరు నియోజకవర్గం నుంచి తిరిగి మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్కి టికెట్ ఖరారు చేశారు. మరొక కీలకమైనటువంటి స్థానం మైలవరం నియోజకవర్గం, వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దేవినేని ఉమాకు ఇస్తారా, వసంత కృష్ణ ప్రసాద్కి ఇస్తారా అనేటటువంటి డైలమాకు ఈరోజు ఫుల్ స్టాప్ పడింది. దేవినేని ఉమాకు టికెట్ లేదని చెప్పేసింది టీడీపీ అధిష్టానం. దేవినేని ఉమా స్థానంలో వసంత కృష్ణ ప్రసాద్కు మైలవరం టికెట్ కన్ఫర్మ్ చేసింది. ముందుగానే టికెట్ ఖరారు చేసుకున్న తర్వాత ఆయన పార్టీ మారినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత దేవినేని ఉమా కూడా తనకే టికెట్ వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి దేవినేని ఉమా కూడా ప్రచారం చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మైలవరం టికెట్ ఎవరికి ఇస్తుందా అనేసి డైలమా కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. మధ్యలో బొమ్మసాని సుబ్బారావు కూడా తనకు టికెట్ కావాలని చెప్పి అడిగారు. వీరందరినీ దేవినేని ఉమాని బొమ్మసాని సుబ్బారావు అని పక్కన పెట్టేసి ఈరోజు మైలవరం టికెట్ వసంత కృష్ణ ప్రసాద్కి కూడా ఖరారు చేస్తూ కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక శ్రీకాకుళం నుంచి పలాస గౌతు శిరీష మొదటి రెండు జాబితాల్లో కూడా టికెట్ దొరకలేదు. పలాస నుంచి గౌతు శిరీష టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు, తిరిగి ఆమెకి కూడా టికెట్ ఖరారు చేశారు. పాతపట్నం నుంచి మామిడి గోవిందరావుకు, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్ను కూడా ఎంపిక చేశారు. శృంగవరపుకోట నుంచి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోళ్ల లలిత కుమార్కి మరోసారి టికెట్ని ఇస్తూ కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ సిటీని బీజేపీ కేటాయిస్తారని చెప్పి ప్రచారం జరిగింది. అయితే తిరిగి కాకినాడ సిటీ టికెట్ను టీడీపీ అభ్యర్థిని నిలబెట్టారు. మాజీ ఎమ్మెల్యే కొండబాబుకి కూడా కాకినాడ సిటీ టికెట్ను కేటాయించారు. అమలాపురం నుంచి ఐతాబత్తుల ఆనందరావు, మాజీ ఎమ్మెల్యే గతంలో 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఐతాబత్తుల ఆనందరావుకి అమలాపురం టికెట్ను కూడా కేటాయించారు. ఇక పల్నాడులో ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో మిగిలిపోయినటువంటి ఒకే ఒక స్థానం నరసరావుపేట. నరసరావుపేట టికెట్ ఎవరికి ఇస్తారనే డైలమా కూడా చెక్ పెట్టారు. ఈరోజు నరసరావుపేట టికెట్ను చంద్రబాబు అరవింద్ బాబు కేటాయిస్తూ కూడా మాజీ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. చీరాల నుంచి మద్దులూరు మాలకొండ ఇచ్చారు. సో ఇవి 11 అసెంబ్లీ స్థానాలకు. అలాగే 13 ఎంపీ స్థానాలు కూడా చూసినట్లయితే 13 ఎంపీ స్థానాలు కూడా మొదటి నుంచి అనుకున్నట్లుగానే శ్రీకాకుళం స్థానం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు సిట్టింగ్ ఎంపీకి ఆయనకు మరోసారి అవకాశం కల్పించారు. విశాఖపట్నం నుంచి మాతిమిల్లి భరత్, ఎం భరత్ బాలకృష్ణ అల్లుడు విశాఖపట్నం నుంచి ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేశారు. విశాఖపట్నం టికెట్ బీజేపీకి ఇస్తారా టీడీపీకి ఇస్తారా అనేసి ఉన్నటువంటి డైలమాలో విశాఖపట్నంను బీజేపీకి కేటాయించారు. మరొకటి, అమలాపురం నుంచి మాజీ స్పీకర్ గంటి, లోక్సభ స్పీకర్ గంటి బాలయోగి తనయుడు గంటి హరీష్ కుమార్కు కేటాయించారు. అలాగే ఏలూరు నుంచి పుట్ట మహేష్ యాదవ్,
పుట్ట మహేష్ యాదవ్కు యాదవ్ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం నుంచి ఏలూరు టికెట్ మొదటిసారిగా బీసీలకు కేటాయించారు. విజయవాడ టికెట్ పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వాలని చెప్పి అడిగినప్పటికీ కూడా ఎప్పటి నుంచో పనిచేసుకుంటున్నటువంటి గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకుంటున్నటువంటి కేశినేని శివనాథ్కే కూడా కేటాయిస్తూ కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఆల్రెడీ గతంలోనే పార్లమెంట్ ఇన్ఛార్జ్గా కూడా ప్రకటించారు. ఆయనకి పెమ్మసాని చంద్రశేఖర్కి గుంటూరు ఎంపీ టికెట్ ఇచ్చారు. నర్సరావుపేట నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ముందుగా ఊహించినట్లుగానే నర్సరావుపేట ఎంపీ టికెట్ లావు శ్రీకృష్ణదేవరాయలకు కేటాయించారు. బాపట్ల నుంచి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తెలంగాణలో ఐపీఎస్గా పనిచేసినటువంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్కు బాపట్ల ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ బాపట్ల టికెట్ను కేటాయించారు. అలాగే నెల్లూరు నుంచి వైసీపీ నుంచి టీడీపీలో చేరినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్ ఖరారు చేశారు. ఒంగోలు నుంచి చిత్తూరు నుంచి దగ్గుమల ప్రసాదరావుకి కేటాయించారు. కర్నూలు నుంచి బస్తుపాటి నాగరాజు బీసీ సామాజిక వర్గం కురుపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాగరాజుకు టికెట్ కేటాయించారు. నంద్యాల నుండి బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నుంచి బైరెడ్డి శబరికి కేటాయించారు. అలాగే హిందూపూర్ టికెట్ నుంచి బీకే పారసారథి గతంలో కూడా ఈయన ఎంపీగా పనిచేశారు, బీకే పారసారథి ఖరారు చేశారు. మొత్తంగా 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు కూడా ప్రకటించారు. మరొక 4 ఎంపీ స్థానాలు బీజేపీతో పొత్తులో భాగంగా కొన్ని బీజేపీ అడుగుతుంది, అదే స్థానాలను టీడీపీ కూడా కోరుకుంటుంది. కాబట్టి వాటి మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మిగిలినటువంటి 4 ఎంపీ స్థానాలకు కూడా టికెట్లు ఖరారు చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాలకు చూసుకున్నట్లయితే మొత్తం 16 స్థానాల్లోనూ కూడా 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన మరొక 5 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఈ 5 స్థానాల్లోనూ కూడా ఇంకా బీజేపీకి టీడీపీకి జనసేనకు మధ్య ఏ స్థానాల నుంచి ఎవరెవరు పోటీలోకి దిగాలి అనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఒకే అసెంబ్లీ స్థానాన్ని 3 పార్టీల నుంచి కోరుకున్నటువంటి నేతలు ఉన్నారు. కాబట్టి వాటి మీద ఇంకా చర్చలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ కూడా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మిగిలినటువంటి 5 స్థానాలకు కూడా అభ్యర్థులు ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. దాదాపుగా అసెంబ్లీ స్థానాలు అయితే 139 స్థానాలకు ప్రకటించేస్తారు. ఇంకా 5 స్థానాలు మాత్రమే పెండింగ్ ఉంది. పార్లమెంటు స్థానాలు వస్తే ఇంకా మరొక 4 స్థానాలు మాత్రమే టీడీపీకి ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి స్థానం. థ్యాంక్ యూ ఎంపీ రావు.